ఇప్పుడు మీకు నేను టమాటా పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, పోపు, శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేగుతున్నాయి. ఇలా వేయించేసి దోరగా వేగాక తీసేస్తున్నాం పోపు బయటికి. ఇలా వేగిన పోపు ఇలా తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దోరగా వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసేసుకోవాలి. పప్పు పెరుగు, రెండు టమాటాలు, కొంచెం కొత్తిమీర, రెండు పచ్చిమిరపకాయ ముక్కలు. చూస్తున్నారు కదా, ఒక టీ స్పూన్, ఒక స్పూన్ సాల్ట్, ఇలా ఒక స్పూన్ కారం. ఇలా దగ్గరగా ఉడికిపోయాక టమాటా ముక్క తీసి కొంచెం చల్లారాక పెరుగులో వేసి పెరుగు చట్నీ, టమాటా పెరుగు చట్నీ అంటారు దీన్ని. ఇలా టిఫిన్లోకి అది తిన్నా కూడా చాలా బాగుంటుంది. టిఫిన్లో ఇలా టిఫిన్లోకి కూడా తినడానికి చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఇలా రైసు పిండిలోకి చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా చేసి టేస్ట్ చేయండి. పది నిమిషాలు ఉడికిపోతుంది. ఇదిగో ఇప్పుడు మీకు టమాటా పెరుగు పచ్చడి గురించి ఎలా తయారు చేసుకోవాలో చెప్పాను కదా ఇందాక. ఇది శనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసిన కారం, ఇలా మనం తీసేసిన ఇందాక తీ చూపించాను కదా, ఆ పోపు అలాగా చేతిలో నలిపి వేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఈ ఉడికిన టమాటా గుజ్జు వేసేసుకోవాలి. 5 నిమిషాల్లో టమాటా పెరుగు చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. పెరుగు చట్నీ రెడీ. చూసారు కదా, అన్నంలోకి చట్నీ టిఫిన్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. టమాటా పెరుగు చట్నీ, పెరుగు చట్నీ రెడీ.
ఈ వీడియో లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వీడియోస్ చూడాలంటే బెల్ నొక్కండి. ఈ వీడియోని షేర్ చేయండి. రెసిపీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. నా పేరు శేషారత్నం. మా ఛానల్ ఎప్పుడు మీరు చూస్తారని ఆశిస్తున్నాను.